హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ సో గ్రూప్ వన్ పరీక్ష గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక కీలకమైన ప్రకటన అయితే చేయడం జరిగింది సో నిన్న మనకు జరిగినటువంటి పోలీస్ డ్యూటీ మీట్ ఏదైతుందో పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు వేడుకల్లో మనకి ఈ విషయం చెప్పడం జరిగింది అయితే మనకి షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ వన్ పరీక్ష జరుగుతుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అభ్యర్థులంతా మెయిన్స్కి హాజరవ్వండి లేకపోతే మీరు బంగారు అవకాశాన్ని కోల్పోతారని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే రాజకీయ స్వార్థాల కోసం అంటే స్వార్థ రాజకీయాల కోసం చాలామంది నాయకులు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు సో వాటిని ఏం నమ్మకండి మీరు మంచిగా ప్రిపేర్ అయ్యారు ప్రిపేర్ అయ్యేటట్టు విధంగానే మీరు ఎగ్జామ్స్ హాజరు కాండి మీ యొక్క జాబ్ను సంపాదించుకోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది గత ప్రభుత్వం లాగా మనం జిరాక్స్ సెంటర్లలో ప్రశ్న పత్రాలు అయితే ఇవ్వలేదు సో చాలా నీట్గా ఖచ్చితంగా పకడ్బందీగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం అని చెప్పి కూడా ఇక్కడ మనకి సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అన్ని జాగ్రత్తలతోటే మనం జివో ఇరవై తొమ్మిదిని తీసుకొచ్చాము సో మనం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి జివో అయితే తీసుకురాలేదు కంప్లీట్గా నోటిఫికేషన్లోనే సో ఈ జివోని అయితే మనం పొందుపరచాము సో అభ్యర్థులు అయితే ముందుగా చూసుకొని ప్రిపేర్ అయ్యారు అదేవిధంగా దాని దాని ప్రకారమే ఎగ్జామ్స్ రాయాలి రాశారు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు ఇప్పుడు మెయిన్స్ కూడా హాజరవ్వండి అని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే సృష్టి చేశారు దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు హైదరాబాద్ శివారులోని తెలంగాణ పోలీస్ అకాడమీలో శనివారం నిర్వహించినటువంటి పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు వేడుకలను ఆయన హాజరయ్యారు సీఎంకు డీజీపీ జితేంద్ర అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బీస్తు అదనపు డీజీలు శ్రీఖా గోయల్స్తో పాటు మరికొందరు పోలీసులు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడినటువంటి సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఏళ్ళుగా ఎదురు చూసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు అభ్యర్థులు ఇప్పటికే చాలామంది వయసు ముప్పై మూడు సంవత్సరాలు దాటిందని తెలిపారు కానీ కొందరు విడంతవాదంతో ఇదంతా మనకి చేస్తున్నారు సో మీరు దాన్ని పట్టించుకోకుండా గ్రూప్ వన్ ఎగ్జామ్ని అటెండ్ అవ్వాలి రాయాలని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇది ముఖ్యంగా మనకి గ్రూప్ వన్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఇంపార్టెంట్ అప్డేటు సో ఎట్టకేలకు గ్రూప్ వన్ మెయిన్స్ అయితే మండే నుంచి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో అభ్యర్థులు కంపల్సరిగా తమ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సో ఎల్లుండి నుంచి మనకి అంటే రేపటి నుంచి సోమవారం నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ ఎగ్జామ్ కదా అభ్యర్థులను అడిగి సో ఈ గ్రూప్ వన్ మెయిన్స్ ఏ విధంగా జరుగుతుంది ఎలా జరిగింది అనేది మన వీడియోస్లో అయితే అప్డేట్ చేస్తే మన ఛానల్ అప్డేట్ చేస్తాము మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్